దాంతోపాటు 14th Finance సంబంధించినటువంటి 38 కోట్ల రూపాయలు అంటే సుమారుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలు 20 డివిజన్లోనూ ఎక్కడైతే ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారో రోడ్లు కానీ ఇతర అవసరాల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేయడం జరిగింది. దీంతోపాటు ఈరోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి గారు, అలాగే విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది 1వ డివిజను, 45వ డివిజను, 44వ డివిజను, 5వ డివిజను దీనికి సంబంధించినటువంటి కర్మల శైలి ఇది దాదాపుగా 35 లక్షల రూపాయలతో ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా ఏదైనా అవసరమైతే విజయవాడ నగరపాలక సంస్థ నుంచి కొంత కాంపౌండ్ వాళ్ళు కానీ దాన్ని కూడా తీసుకుని ఎవరైతే చనిపోయినప్పుడు ఇబ్బందులు పడుతున్నారో వారికి సంబంధించి దాని కింద ఈ కర్మల షెడ్ని ఎప్పటి నుంచో చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దాన్ని ఈరోజు మనం కార్యరూపం దాల్చుకుంటాం. కాబట్టి విజయవాడ నగరానికి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గత 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో 1 రూపాయి అంటే 1 రూపాయి విజయవాడ నగరానికి ఇవ్వలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 7 నెలల పరిపాలనలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి దాదాపుగా 100 కోట్లు, పక్కన ఉన్నటువంటి కాంపౌండ్ అంటే ఇరిగేషన్ సంబంధించి 125 కోట్లు, అలాగే వెస్ట్ నియోజకవర్గానికి దాదాపుగా 100 కోట్లు. అలా ప్రతి నియోజకవర్గానికి ప్రజల యొక్క అవసరాలు ఏంటి, వారి సమస్యలు ఏంటి అని తెలుసుకుని ఖర్చు పెడుతున్నటువంటి మంజూరు చేస్తున్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇదే కాదు, ఇంకా భవిష్యత్తులో కూడా నగరాభివృద్ధికి ప్రతి డివిజన్ని ఒక యూనిట్గా తీసుకుని అక్కడ ఏం సమస్యలు ఉన్నాయో నగరపాలక సంస్థ నుంచి అవన్నీ కూడా అటెండ్ అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.